యమ్మోజిన్ సాబ్. ఎవరు మీది? నంజంపేట. కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్. అయ్యి ఉపయోగ ఊరిపోయాకే. అయితే మీ ఊరికి ఇప్పటికే బస్ సౌకర్యం ఈ తడవా చంద్రబాబు మీద అక్కడ జాస్తి ఉంది చెప్ప. బస్ సౌకర్యాలు ఎట్టుంది? మామూలు వీళ్ళు వస్తాయి పోతాయి, ఏంత సమయాన్ని వచ్చేలా పోయేలా. ముందు టైం ఉన్నా? టైం 2 డేస్ వస్తుంది. చంద్రబాబు హయాంలో కన్నా బస్ ఛార్జీలు ఇప్పుడు పెంచినారు? అయ్యో విపరీతం కదా. ఎంత పెంచినారు? ఇప్పుడు లెక్క వేసుకో 30లో ముందు 30 ఉండింది, పోయి వచ్చేకి 15 వచ్చేకి 15 30 ఉండే, ఇప్పుడు 80 పోయి వచ్చేకి 80. మధ్య రోడ్లో ఇప్పుడు మీరు ఇక్కడ గమ్యస్థానం పోవాలంటే మీరు ఇప్పుడు నంజంపేట పోవాలా, మధ్యలో బస్సులు ఆగిపోయే పరిస్థితి ఎక్కువ ఉన్నాయి కదా, దానిపై అధికారులు ఏమైనా ఏం తెలుసుకుంటుంది? మనం ఏం పట్టించుకుంటాం పోతాం. సమయాన్ని మీరు పోవాలనుకుంటే ఆ సమయాన్ని పోవాలనుకుంటే పోయి ఏడుపై కూర్చుంటే పోతాం లేదు ఉంటాము. అయితే ముఖ్యంగా ఇప్పుడు కుప్పంలో ఎవరు హయాంలో అయితే అభివృద్ధి జరిగింది? మనకు అభివృద్ధి చంద్రబాబు నాయుడునే అభివృద్ధి చేసింది, చేసినట్టు పనులు లేదని లేదు. చంద్రబాబు ఏం అభివృద్ధి చేయలేదు, మేమే అభివృద్ధి చేసినామంటారు. అంత చెప్తే నేనేదో చంద్రబాబు చేసి కానీ నాయకులు దెంగితినేసి నాయకులు వంచేసిన ఆయన, అంతే ఇంకేమీ పొరపాటు చేశా లేదని ఎవరు మేము చెప్పలేదు. చేసిన నాయకులకి నిమ్మే జెండా పైకి ఎత్తేసి అంతే ఇంకేమి లే. ఈ తర్వాత తప్పనిసరి ఆయన ప్రచారానికి రావద్దు, ప్రచారం రాకుండా గెలిపిస్తారా? ఓకే టాటా బిర్లా వచ్చినట్టు వచ్చేస్తాడు టాటా చేసాం కదా, ఈ తడు మటుకానికి. కానీ చంద్రబాబుని రాష్ట్రంలోనే గెలువ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోతుంది, రాబోయే ఎన్నికల కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటున్నారు కదా. కరెక్ట్ వైసీపీ అనేది జూట మాట వాళ్ళు చేయలేదు పనులు. 175 సన్నలు 175 మేము గెలుస్తాం. చేయలేదు పనులు, ఏ పంచాయతీ ఏ పని అయింది చెప్పు. ఇదే ఈ ఆడవాళ్ళకి దెబ్బలు వేసుకొని తిల్లాడుకున్నాడు కానీ ఎవరికేం ఉపయోగం? సంక్షేమం డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి ఏమి జరగదు. ఏం జరగలేదు అయ్యా, ఏ పని చేయలేదు ఏమింది? ఏమి చూడండి గెబ్ కట్టుకుంటు ఉంది. పేరేంత? రామప్ప. రామప్ప. ఏ ఊరు మీది? కంచి బందారులపల్లె. ఏం పని చేస్తా ఉంటారు? కూలీ పని చేసుకుంటా ఉన్నాను. ఒకరోజు కూలీ చేస్తే ఎంత వస్తుంది మీకు? ఏడు సార్ ఎంత వస్తుంది? 400. పనులు ఉందా మీకు ఇప్పుడు? పని ఏం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుడే ఉండే, అప్పుడు అదే రేట్లు కన్నా తగ్గిపోయిండే. ఏమే నూనెలు సోపులు అంత. అయితే ముఖ్యంగా ఇప్పుడు కుప్పం నుండి మీ ఊరికి పోవాలంటే ముందు ఎంత ఉండే ఛార్జీలు చంద్రబాబు ప్రభుత్వంలో? అయితే అప్పుడు 5 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? 10 రూపాయలు. కానీ బస్సు సౌకర్యాలు అయితే మీకు అందుబాటులో ఉంటాయా? టైం లేదు. ఆటోలు పోవాలంటే 20 రూపాయలు. ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు మీ ఊరికి పోవాలంటే ముందుకి ఇప్పటికీ బస్సులు లేదు సార్? అడిగి ముందు అయితే ఎక్కువ ఎన్ని బస్సులు ఉంటాయి? ఒక 5 బస్సులు కేజాబ్ గ్రౌండ్ బస్సులు వేసినారు, అటు దిగేసి ఇట్లా పైకి పోవాలా 2 కిలోమీటర్లు. ముందు ఇట్లా ఉండే పరిస్థితి అయితే ముందు బస్సు పోతా ఉండి వస్తూ ఉండే, రేట్ తక్కువ. అయితే ముందుకి ఇప్పటికి మీకు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి ఆటోకి పోవాలంటే ముందు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 20 రూపాయలు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎవరి హయాం ఎవరి ప్రభుత్వ హయాంలో అయితే కుప్పం అభివృద్ధి జరిగింది? చంద్రబాబు చేసినాడు అభివృద్ధి, లేదు జగన్మోహన్ రెడ్డి చేసినాడు అభివృద్ధి? ఆయనే చేసింది. చంద్రబాబు నాయుడు రామారావు ఆయనే. చంద్రబాబు ఏమైనా చేసినారా? చేసినాడు. ముఖ్యంగా మీ ఊర్లో ఇప్పుడు కాలువలు కానీ రోడ్లు కానీ ఎవరు వేయించినారు? ఆయనే వేయించింది. చంద్రబాబు నాయుడు. అయితే మీకు ఏ ప్రభుత్వంలో అయితే మీరు సంతృప్తిగా సంతోషంగా ఉన్నారు? మాది ఇదే సైకిల్. సైకిల్ బాగుండదు సార్. అయితే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు గెలిచినారు కదా, దానిపైన ఏమంటారు? గెలిచినారు. ఏమి రోడ్లంతా జల్లేసిపోయి రేట్లు ఎక్కిచ్చేసి ఒక తలకాయ మీద వచ్చి 1,20,000 ఉంది. ఇల్లు ఏమైనా ఇచ్చినారా ఈ ప్రభుత్వంలో? లేదు సార్. ఇల్లే పథకాలు ఏమైనా అందుతుందా? లేదు. ఏడు పథకాలు ఇప్పుడు బియ్యంగానే నిలిపేసిండారు మోడీ ఆయన చేస్తూ ఉండేది. అది ఎవరు ప్రభుత్వం బాగుంది అనుకుంటారు మీరు? ముందు ఆ సార్ ఉన్నప్పుడే యజమండు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల కుప్పంలో ఖచ్చితంగా చంద్రబాబు ఓడిస్తామంటారు, ఓడిస్తారంటారా? ఏడు ఓడిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడు 2024 జరిగే ఎన్నికల్లో కుప్పంలో ఖచ్చితంగా చంద్రబాబు ఓడిస్తాము, మేమే గెలుస్తాము కుప్పంలో కూడా అంటున్నారు. ఏం జరగదు. మళ్ళీ మీరు కుప్పంలో చంద్రబాబుని గెలిపించుకుంటారా? మళ్ళీ గెలిపించుకోవాలా? ఎట్లా ఇవంతా చేసింది ఆయన, తిరగా ఇండ్లంతా తోసేసినాడు, బాగా ఎడల్ప్ చేసేసినాడు బజారు. అది చాలా అభివృద్ధి అయితే చంద్రబాబు హయాంలో జరిగింది. ఓహో ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తారా? అదేం గెలిచకుండా ఖచ్చితంగా గెలుస్తారంట. చంద్రబాబు గెలిస్తే మీ అభివృద్ధి చెందుతుందా మీ ప్రాంతం అయితే? గెలిచిందా? జరుగుతుందా? జరుగుతుంది.